ఇక కడప జిల్లా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనరేటర్ దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని సందీప్ లాడ్జి వెనుక ఉన్న జనరేటర్ను దొంగలించారన్న ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల నిఘా ద్వారా 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు పట్టుబడ్డ శ్రీనివాసులు రెడ్డి రవిశంకర్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. దొంగలించిన జనరేటర్ను దేవుని కడప ఆర్చ్ వెనుక దాచిపెట్టి హైదరాబాదులో అమ్మడానికి సిద్ధమవుతున్న సమయంలో అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి 7 లక్షల రూపాయల విలువ గల జనరేటర్ను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో దాదాపు 10,000 సీసీ కెమెరాలను పోలీస్ శాఖ ఏర్పాటు చేసిందని, ఎవరు ఏమి చేసినా నిమిషాల్లోనే బయటపడుతుందని డీఎస్పీ పేర్కొన్నారు. కడప నగరంలో 2 రోజుల కిందట అంటే 28/7/2019 తేదీ పవర్ జనరేటర్ను సందీప్ లాడ్జ్ బ్యాక్ సైడ్ పెట్టితే ఎవరో దొంగలించి తీసుకొని వెళ్ళారని కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో చిన్నచౌక్ సీఐ అయిన అశోక్ రెడ్డి ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసి దొంగల కోసం తిరిగితే 24 గంటల్లోనే చరిత్ర జరిగింది. ముఖ్యంగా చేదలకు తోడ్పాటైన సీసీ కెమెరాలు నగర ప్రస్తుతం చెప్తున్నాం, కడప నగరంలో 10,000 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ మనిషి ఏం చేసినా ఎప్పటికప్పుడు మాకు నిఘానే ఉంటుంది, కాబట్టి ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవ్వరూ దేనికి భయపడాల్సిన అవసరం లే. 24 గంటలోపుల్లా ఆ సీసీ కెమెరాల్లో పరిశీలించి ఆ వ్యక్తులు ఎవరో గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఒకరు శ్రీనివాసులు, 2 రవికుమారు. వీరిద్దరూ కూడా ఇక్కడ కడప నగరానికి చెందిన వాళ్ళే. వీళ్ళు దీని జనరేటర్ తీసుకొని పోయి దేవుని కడప ఆర్చ్ దగ్గర అక్కడ మోడర్న్ హై స్కూల్ బ్యాక్ సైడ్ పెట్టారు దీన్ని నమ్ముకోవాలని. దీంతో పాటు ఇంకొకటి కూడా చేయాలని ప్లాన్ చేశారు. 2 చేసిన తర్వాత 2 హైదరాబాద్లో అమ్మాలని చూశారు. దీని విలువ సుమారు 7 లక్షల రూపాయలు అవుతుంది. ఇంత పెద్ద జనరేటర్ను వాళ్ళు చాలా చాకచక్యంగా దీన్ని తీసుకొని ఒక వేరే ఆపరేటర్ ద్వారా జేసీబీ ఉపయోగించుకొని తీసుకొని పోయినారు. కాబట్టి సీసీ కెమెరాల వల్ల మనం పట్టుకోవడం జరిగింది. ఐ అప్రిషియేట్ మీ చిన్నచౌక్ సీఐ గారు, వాళ్ళ ఎస్ఐ సత్యనారాయణ గారు, వాళ్ళ సిబ్బందికి ఈ విషయంలో ఈ ఎందుకంటే పైన జూలై నెలలోనే మొత్తం 3 సీసీ కెమెరాల ద్వారా 3 కేసులు పెద్ద కేసులు ఛేదించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఎస్పీ గారు కూడా చెప్పారు, ఇతనికి ఎంఎస్సీ రాస్తున్నాము, మెరిటోరియల్ సర్వీస్ ఎంట్రీ అని ఒకటి పెద్ద మంచి రివార్డ్ ఇది. దానికి మన అశోక్ రెడ్డిని రికమెండ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.